దేశ రాజధానిలో ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఒమిక్రాన్ విజృంభిస్తున్న జనం మాస్కులకు మంగళం పాడేస్తున్నారు. ఇబ్బందుల మాట ఎలా ఉన్నా నిబంధనలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నైట్ కర్ఫ్యూతో పాటు పాఠశాలలు, కళాశాలలు, జిమ్లు, సినిమా హాళ్లను మూసివేశారు. మెట్రో రైళ్లు, బస్సులను 50% సామర్థ్యంతో మాత్రమే నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొత్త నిబంధనలతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పలు బస్టాప్లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు బార్లు తీరారు. ఒక సర్వీసుకు సగం మందితో మాత్రమే బస్సులను, మెట్రోలను నడిపేందుకు అనుమతి ఉండడంతో బస్టాప్లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. కొన్ని మెట్రో స్టేషన్ల వద్ద అయితే ఈ క్యూలైన్ దాదాపు 2 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. కొత్త ఆంక్షల కారణంగా మేం వెళ్లాల్సిన సమయం కంటే 2 గంటల ముందే ఇంటి నుంచి బయటకు రావాల్సి వస్తోంది. అయినా కూడా ఇక్కడ రద్దీగానే ఉంటోంది. కరోనా ఉధృతి దృష్ట్యా ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని ప్రయాణికులు అంటున్నారు. రద్దీ నేపథ్యంలో కొందరు కరోనా నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. చాలా స్టేషన్ల వద్ద ప్రయాణికులు కనీసం మాస్కులు కూడా ధరించకుండా కనిపించారు. భౌతిక దూరం కూడా పాటించకుండా గుంపులు గుంపులుగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.